ప్రైజ్ ద లాడ్ సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా చాలా శ్రద్ధగా మరి దేవుని వాకి వింటున్నారు మరి టీవీల దగ్గర చక్కగా మీరు శ్రద్ధగా కూర్చొని వీరి యొక్క ప్రోగ్రాం చూస్తున్నారు అందును బట్టి కూడా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వదకరంగా ఉందని మీరు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని మేము గనపరుస్తున్నాం మీ అందరికీ అందున్నారు బాగున్నారా దేవునికి కలుగును గాక ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుచున్న ఆధ్యాత్మిక మేలులు ఆశీర్వాదాలు వీటన్నిటి గురించి మీరు మాకు తెలియపరుస్తున్నారు అందును బట్టి దేవునికి కలుగును గాక చాలామంది మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక్కునే మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం చాలామంది స్పాన్సర్ చేస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా మేము దీవించబడుతున్నామని చక్కని మరి సంతోషకరమైన సాక్ష్యాన్ని మీరు ఇస్తున్నారు అందును బట్టి కూడా మీకు నా హృదయపూరకు ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే మరి ఈ యొక్క కార్యక్రమం ఇంత ప్రయాసతో భారంతో మేము ముందుకు వెళ్ళి నడిపిస్తున్నామంటే మరి కొన్ని ఆత్మలైనా రక్షించబడాలని ఆ దేవుని ఉగ్రత రాబోతున్నది దేవుని ఉగ్రత బహు సమీపంగా ఉంది కనుక మారు మనసు పొందాలన్న ఉద్దేశంతో ఈ వర్తమానాన్ని మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాం ప్రభువుకు కలుగును గాక ఈరోజు మీ ముందుకు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను రాబో ఉగ్రత నుండి మనకు తప్పించగలవాలి ఎవరు అని దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుని ఉగ్రత రాబోతుంది ఈ ఉగ్రతను తప్పించేది ఎవరంటే ఏసఐ మాత్రమే దేవునికి స్తోత్రం కలుగును గాక హాలలుయా రాబో ఉగ్రతను తప్పించువాడు ఎవరు ప్రభుకే మహిమగలుగును గాక దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం గమనించినట్లయితే మతీస్థ వార్త మూడాధ్యాయము ఏడవ వచ్చును దయచేసి ఒకసారి చదివినిపించండి అతడు పరిశైలులను సద్దుకైలు అనేకులు బాప్ పొందవచ్చు చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన చెప్పినవాడెవడు హల్లెలూయా ప్రార్థన ప్రభు ఈ మాటల ద్వారా మందరితో మాట్లాడమని వాక్యం వినటానికి ప్రజలు వేచి ఉన్నారు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ఏ సునామో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హల్లెల్లుయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఇక్కడ మనం గమనించినట్లయితే యోర్ధన్ నదిలో యోహాను బాప్తిస్మిస్తున్నారు బాప్తిస్మిచ్చు యోహాను ఈయన పరలోక రాజ్యం సమీపించుకున్నది మారు మనసు పొందుడి అందరూ బాప్తి పొందమని స్వార్థ ప్రకటన చేస్తూ అనేక మందికి మరి దేవుని గురించి ప్రకటిస్తున్నారు దేవునికి మహిమ మహిమగలుగునిగాక అంటే ప్రియ సోదరుడా సహోదరి ఆయన గొంతెత్తి అరుస్తూ కేకలు వేస్తూ వినిపిస్తున్నారు వాక్యం రాబో ఉగ్రత ఈరోజు ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే మీరు మారు మనసు పొందాలి రాజ్యం సమీపంగా ఉంది మార్పు చెందండి ప్రభువుని నమ్మండి ఆ యొక్క దేవుని నమ్మండి అని ఈ యోహాను స్వార్త ప్రకటిస్తున్నాడు దేవునికి మహిమ గాక ఆ సమయంలో ఇక్కడ అనేక మంది బాప్తి మొందటానికి వస్తున్నారు చాలామంది మరి కొంతమంది అయితే మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని దేవుని అంగీకరించి అయ్యా మేము ఆ రాజ్యంలో ఉండాలి కనుక మా జీవితంలో ఆ ఉగ్రత నుండి నరకం నుండి తప్పించబడాలనే ఉద్దేశంతో చాలామంది యోర్ధా నదిలో బాప్తిస్తూ తీసుకుంటున్నారు అయితే కొంతమంది అక్కడికి వచ్చారు అంటే వారిలో మారు మనసు లేదు పాప క్షమాపణలేదు దేవుని దగ్గర పశ్చాత్తపడలేదు అయితే ఎందుకు వచ్చారంటే వీళ్ళు అసలు యోహాన్ అనే వ్యక్తి అలా ఇస్తున్నాడు బాప్తీసం చూద్దాం మాకు కూడా ఇస్తాడా లేదా ఈ కొంతమంది ఉన్నారు పరిసయులు శాస్త్రులు సర్దుకాయలు రకరకాల ఈ ప్రజలందరూ వీళ్ళు కూడా వచ్చారు అంటే వీళ్ళు నిజంగా మార్పు చెంది బాప్తిష్టం తీసుకోవటలా అసలు ఏంటి యోహాన్ గారు ఎలా మాట్లాడుతున్నారు కొంతమందికి అనుమానం ఉండొచ్చు బాప్తిసం పొందటానికి వచ్చిన వ్యక్తులు చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతుడిని తప్పించుకునేందుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అంటున్నారు అంటే సర్పసంతానమా ఓ పాము పిల్లలారా ఓ సాతాన సంబంధులారా అంటే ఆయన ఎలాగంటే డైరెక్ట్గానే వాళ్ళని వస్తున్నాడు మీరు బాప్తిసం పొందటానికి వచ్చారు మీ ముఖాలకి అంటే మీరు మార్పు లేదు మీ క్రియలను మారలా మీ తలంపులు మారలా మీ ఉద్దేశాలు మారలా మీరు మరి బాప్తి పొంద వచ్చారా అని అంటున్నాడు సర్పసంతానమా రాబో ఉగ్రతని తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అహలెలుయా అంటే రాబో ఉగ్రత రాబోతుంది జాగ్రత్త ఎందుకంటే యోహాను ఆల్రెడీ ప్రకటన చేస్తున్నారు మరి నమ్మండి మార్పు చెందండి ప్రభుని అంగీకరించండి అన్నవాడు చాలామంది దేవుని నమ్ముకున్నారు మార్పు చెందుతున్నారు కానీ ఈ సర్దుకాయలు ఈ పరిశైలు ఈ శాస్త్రులు ఈ బ్యాచ్ ఉన్నారే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆ అంటే విమర్శించాలా అసలు ఎందుకు ఈ బాప్తి ఇస్తున్నారు ఏంటి రకరకాల విమర్శించడానికి వస్తున్నారు కానీ పరిపూర్ణమైన జీవి మార్పు వేళలో లేదు అందుకే అంటున్నారంటే పలింపును ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది మీలో మార్పు లేదు మీరు మార్పు పొందకపోతే మీ నరికి అగ్నిలో పడేయబడతారు జాగ్రత్త అని వాళ్ళకి బుద్ధి చెప్తున్నారు అంటే వారిలో మార్పు లేదు ఇంకా తలంపులు మారలా ఉద్దేశాలు మారలే పైగా ఇప్పుడు వచ్చింది కూడా మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి కాదు యోహాన్లో తప్పులు ఎతకాలా అసలు యూహాన్ని మాకు ఇస్తాడా లేదా బాప్తిష్టం అనుకుంటా అందుకొస్తే ఆయన వాడికి బాప్తి ఇవ్వకపోగా వాళ్ళు నాలుగు కోపంతో చెప్పేస్తున్నాడు సర్పసాంతానం అని తిరుతున్నారు ఎందుకు మీ బుద్ధి మారలా మీ క్రీడ మారలా మీ తలంపులు మారలా మీ అసలు ఉగ్రతలను తప్పించుకోవడానికి మీకు ఎవరయ్యా బుద్ధి చెప్తుంది మీకు ఆ ఉగ్రతలో మీరు చస్తారు ఆ ఉగ్రత పాలవుతారని చెప్తున్నాడు ఇక్కడ హాలలుయా కాబట్టి వాకిమింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఇప్పుడు ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే నువ్వు నువ్వేం చేయాలి ప్రేజ్ దళి ఈరోజు మన ముందే ఎన్నో రకాల ఉగ్రతలు వచ్చాయి కరోనా ఇది ఒక ఉగ్రత ఆల్రెడీ ఈ కరోనాకు కొన్ని లక్షల మంది వెళ్ళిపోయారు మళ్ళా రకరకాలు వస్తున్నాయండి ఇప్పుడు ఇప్పుడు రకరకాల కొత్త క్రొత్త తెగుళ్ళు వస్తున్నాయి ఇప్పుడైన మానవుడు మార్పు చెందాలా మరి ఎలాగా ఈ ఉగ్రత నుండి తప్పించబడాలంటే ప్రియమైనటువంటి సహోదరుడా మరి నువ్వు మారుమని స్పొందాల్సిందే దేవునికి మహిమ ఆది కాండంలో ఆరాధ్యాయము పదమూడవచ్చినములో నోవాహ దినాల్లో కూడా దేవుడు మరి నోవాహతో చెప్పాడు జలప్రళయం చేత మొత్తము అంతమైపోతుంది నా ఉగ్రత వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే తిరుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిస్తూ పెండ్లకిస్తూ ఎంజాయ్ లైఫ్ అంతా ఎంజాయ్ 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 ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారంటే యవనస్తులు జీవితాలు పాడు చేసుకుంటున్నారు తినుము త్రాగు సుఖించు ఎంజాయ్ చేయరు లైఫ్ కొంతమంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే జీవితం ఒకటే ఈ ఒక్క జీవితంలో కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలాగా చక్కగా తినాలి కోరిని తిండి తినాలి ఇష్టం వచ్చినట్టు లైఫ్ మనం బ్రతకాలి ఎందుకంటే ఏమో చనిపోయిన తర్వాత ఏం పరిస్థితి అనుకుంటున్నాడే కానీ మనిషి లేదు పరలోకం ఉన్నాయి ఒకవేళ దేవుని మనం నమ్మకుండా మార్పు చెందకుండా మన జీవితాల్లో రక్షణ లేకుండా మనం చనిపోతే నరకానికి వెళతాం అన్న ఉద్దేశం లేదు మానవునికి ఇప్పుడు మనిషికి ఎక్కడ చూసినా యవనస్తులు విత్సలు విడైపోతున్నారు ఎంజాయ్ లైఫ్ అంతా ఎంజాయ్ 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 తిను త్రాగు అనుకుంటున్నారు ప్రియ సహోదరులారా ఈరోజు నీ జీవితం కూడా అలా ఉందా అయితే జాగ్రత్త అంతము రాని ఉన్నవు రానే రాన దగ్గర పడుతుంది అంటున్నా ఎందుకంటే నోవాహ దినాలు ప్రకటించారు మరి నోవాహ దినాల్లో ఆయన అందరితో చెప్పాడు దేవుడు నోవాహతో చెప్పిన తర్వాత నోవాహ అందరితో అంటే అమ్మ అంతా రాబోతుంది కొన్ని దినాలు దయచేసి సిద్ధపడండి మార్పు చెందండి అంటే ఒక్కడ చూడండి ఇప్పుడు అక్కడ ఆది దేవునికి మహిమ ఆది ఆరాధ్యాయం పదమూడవచ్చినలో దేవుడు భూమి బలత్కారంతో నిండి ఉన్నది నా సన్నిధిని అదుపు దేవుడు ఏం చెప్తున్నాడు భూలోకం అంతా చెడిపోయి ఉన్నది బలత్కారంతో నిండి ఉన్నది కాబట్టి నా అంతం వచ్చి ఉన్నది నా ఉగ్రత వస్తున్నది హల్లెలు యా వచ్చే ఉన్నది ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఎంతమంది దైవ స ఇప్పుడు అనుకుంటున్నా మేము దైవజనుడు ఎంతమంది ఈరోజు టీవీ ద్వారా వర్తమానం తర్వాత ఫేస్బుక్ ద్వారా ఆ యొక్క వాట్సాప్ల ద్వారా తర్వాత ఇంటర్నెట్ ద్వారా ఇంకా ట్విట్టర్ ద్వారా ఇంకా ఇన్స్టాగ్రామ్ ద్వారా రకరకాలుగా ఈరోజు సువార్త అందించబడుతుంది ప్రైజుల్లో హలలుయ మరి ఇప్పటికీ నువ్వు తెలుసుకోకపోతే ఎలాగా దేవుని రాకడ దేవుని ఉగ్రత బహు భయంకరమైన వస్తుంది కనుక సిద్ధపడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయ ఆ దేవుని ఉగ్రత నువ్వు తప్పించుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ప్రభువుకి మహిమ కలుగును గాక హలలుయ దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఆయన రక్తం వలన మాత్రమే రోమపత్రిక ఐదు అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదవండి కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు తీర్చబడి నీతి మంత్రులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఆమెన్ హల్లెలూయ చూడండి ప్రియ దేవుని బిడ్డారు ఇక్కడ పోస్తుండైన పౌలు ఈ పత్రిక రాస్తూ ఇప్పుడు ఆ ఉగ్రతను తప్పించబడాలంటే ఆయన రక్తం వలన నీతి మంతులుగా తీర్చబడి హల్లెలూయ అంటే ఆయన రక్తములు ఎవరు కడగబడతారు ఆయన రక్తములో ఎవరు శుద్ధీకరించబడతారు మారు మనసు పొంది పాపాలుపుకొని నమ్మి బాప్తి ముందు ఆయన బిడ్డలుగా జీవిస్తారు ఆయన రక్తములో కడగబట్టం అవిధి అనమాట అలా ఎవరైతే నీతి తి అవుతారు ఎప్పుడు వేస్తూ రక్త రక్తంలో కడగబడతావు అప్పుడు నువ్వు నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా తీర్చబడి మరి ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు ప్రభుకి మహిమ గలుగును గాక హలలుయ ఆయన రక్తం వల్ల ఇప్పుడు ఏమవుతుందట ఉగ్రత నుండి నువ్వు తప్పించబడి రక్షించబడతావు ప్రభుకి మహిమ ఆ ఉగ్రతలో వెళ్ళక ముందే నోవాహ దినాలు ఎన్ని చెప్పినా వీళ్ళు వినలా తినుచు త్రాగుచు ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ ఎంజాయ్ అనుకున్నారు జలప్రాణయం మొత్తం నాశనం అయిపోయారు ప్రియ సహోదరుడా నీవి రోజు ఆ యొక్క జలప్రాణయం లాంటి ఉగ్రత వచ్చినా లేకపోతే అగ్ని లాంటి ఉగ్రత వచ్చినా ఇంకా వ్యాధులు లాంటి ఉగ్రత వచ్చినా రకరకాల అనేక రకాల వైరస్లు ఏదొచ్చినా ఈ ఉగ్రతలో నువ్వు ఉండ చనిపోకూడదు ఈ ఉగ్రతను నువ్వు తప్పించబడాలంటే దేవుని వాక్యాన్ని అంగీకరించాలి హల్లలుయ్య ఈ ఉగ్రతలో పడకుండా ఈ ఉగ్రతలను మరణించుకుని ఉండాలంటే నువ్వు దేవుని నమ్మాలా మారు మనసు పొందాలా రక్షణ పొందాలి ప్రభువుకు ప్రభు మహిమగలుగునిగాక ఎప్పుడైతే నువ్వు దేవుని రక్తంలో ఆయన రక్తంలో కడగబడతావు ఆ ఉగ్రత నుంచి తప్పించబడతావు రైజర్లాడు మరి నోవా ఎంత ప్రకటించుంటాడు ఎన్ని రకాలుగా అందరూ చెప్పుంటారు అన్నలారా వినండి తమ్ముళ్ళారా వినండి చెల్లి అక్కలారా ఎంత కేకరేసి చెప్పారండి ఈరోజు దైవ సేవకులు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు అయితే కొంతమంది మాత్రం చక్కగా మార్కులు వేస్తారు టీవీలో పలాన వ్యక్తి బాగా చెప్పాడు అని అనుకుంటారు లేకపోతే పలానా ప్రసంగికులు మీటింగ్ సభలో బాగా మాట్లాడారు బాగా మాట్లాడారు అంటున్నావు కానీ బాగా చెప్పాడు అంటున్నావు కానీ నీ జీవితంలో ఆ వాక్యాన్ని అన్వయించుకోవటం లేదు వాక్యానుసారం నడవటలా మార్పు చెందటలా మరి ఎలాగా నువ్వు వింటే సరిపోదు కావు వినుట మాత్రమే కాదు కానీ విన్నదాన్ని అవలంబించాలి అనుసరించాలి ప్రైసలాడు హల్లలుయ ప్రియ సోదరుడా సహోదరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన రక్తముల మాత్రమే నువ్వు నీతిమంతులుగా మంతులుగా ప్రభువుకు మహిమ కలుగును గాక గలతి గలతీ పత్రికలో మూడు పదముడు కూడా ఆ శాపములు అవన్నీ కూడా ఈరోజు దేవుడు తొలగించాలంటే ప్రభుకు మహిమ కలుగును గాక చూడండి గలతీ పత్రిక మూడు అధ్యాయము పదమూడు అబ్రహాము పొందిన ఆశీర్వచనము అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను దేవునికి స్తోత్ర హల్లెలూయా ఇక్కడ ఏమనుంది ఆ శాపగ్రస్తమైన ఉగ్రత నుండి దేవుడు మనల్ని విమోచించాడు ప్రైస్ ది శాపగ్రస్తమైన మరణం నుండి శాపగ్రస్తమైన ఉగ్రత నుండి శాపగ్రస్తమైన వాటి నుండి దేవుడు మన తప్పించాడు అంటే ఆయన ఏమవుతుంది ఆయన మన కోసం సెలువులో వేలాడి దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆయన రక్తం వలన మనకి ఉగ్రత నుండి తప్పించబడ్డాం ఆయన రక్తం వలన శాపము నుండి మనం విమోచించబడ్డా ప్రభువుకు మహిమ మహిమగలుగును గాక హలలుయా అంటే ఆ ఉగ్రత నుండి శాపము నుండి మరి నువ్వు తప్పించబడ్డా దేవునికి స్తోత్రం కలుగుని గాక ఆ శాపము నుండి తప్పించబడాలంటే ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే ప్రియ దేవుని బిడ్డారా ఏస రక్తంలో నువ్వు కడగబడాలి ప్రభు నామానికి మహిమగలుగును గాక హలలుయ ఈ సాతాను ఉగ్రతను కూడా తప్పించబడాలి ప్రకటన రంగంలో మూడు అధ్యాయం పన్నెండవ వచ్చినాలో కూడా చూడండి ఇక్కడ

నా క్రొత్త పేరును దేవునికి స్తోత్ర హలేలుయా ఎవరు ఈ ఉగ్రతను జయించు వారికి దేవునికి స్తోత్రం కలుగును గాక క్రొత్త పేరు విజయం దేవునికి స్తోత్రం గాక హలలుయా ఈ యొక్క మరి ఉగ్రతను ఈ జయించే వారికి దేవుని ఏమంటున్నాడంటే ఒక క్రొత్త పేరు ఇచ్చి దేవునికి స్తోత్రం హలలుయా మూల సంఘములో ఒక స్తంభంగా నిలబెడతానంటున్నాడు ఏటు ఏటునంటే మరి ఈ ఉగ్రత నుండి ఆ యొక్క కీడు నుండి వాటిని జయించు వారికి ప్రభు నామానికి మహిమ కలుగును గాక హలెలుయా చూడండి ప్రకటన పన్నెండు పదకొండులో ఏమనుంది వారు గొర్రె బట్టి గొర్రె పిల్ల రక్తమును బట్టి సాక్ష్యం సాక్ష్యమును బట్టి ఉన్నారు అని మరణము వరకు దేవునికి గొర్రె పిల్ల రక్తమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా ఈ ఉగ్రతను గొర్రె పిల్ల రక్తము ద్వారా ఈ ఉగ్రతను జయించారు దేవుని నామానికి మహిమ గలుగును గాక ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈ గొర్రె పిల్ల ఎవరు క్రీస్తు రక్తం వల్ల మాత్రమే ఈ రోజు ఆ ఉగ్రత తప్పించబడాలంటే ఉగ్రత నుంచి విడిపించబడాలంటే ఆయన రక్తములను కడగబడాలి ఆయన రక్తములోని విమోచించబడాలి ఆయన రక్తములోని శాపములు పాపములన్నీ కూడా అవి విడిపించబడతాయి ప్రభునామానికి గాక ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా ఇక ఈ అంతము ఈ యొక్క వీటిని మనం తప్పించబడాలంటే యశ గ్రంథం పదమూడు అద్దె తొమ్మిది వచ్చింది కూడా చదవండి దినము అది దేశము పాడు చేయటం ఆల్రెడీ ఇప్పుడు దేశం మీద ఉగ్రత వచ్చేసింది ప్రేసలో హల్లల్లుయా ఇప్పుడు దేశం పాడు చేయటానికంటే కరోనా వల్ల పాడైపోయింది కరోనా వల్ల చాలా మంది తుడిచిపోయారు ఇప్పుడు మళ్ళీ ఇంకో క్రొత్త వైరస్ వస్తుంది మనిషి అనుకుంటారు మనిషి నేను జ్ఞానంతో చక్కగా నేను కనిపెట్టే ఓ నేను మంచిగా ఈ వైరస్కి ఈ వైరస్ జయించడానికి మేము వ్యాక్సిన్ కనిపెట్టాం మానవుడేమో నేను వ్యాక్సిన్ కనిపెట్టాను అనుకుంటున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు క్రొత్తది క్రొత్తది పంపిస్తున్నాడు ఈ మధ్య రకరకాలుగా హార్ట్ స్ట్రోక్తో చాలా వెళ్ళిపోతున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఇది కూడా ఒక ఉగ్రతే ప్రభు రాక ప్రభు ప్రభు రాక బహు సమీపంగా ఉంది ఈ విధంగా కూడా చాలామంది ఎవ్వనొస్తున్నండి పాటలు పాడుతూ కూడా అకస్మాత్తుగా కుప్పగొలిపోతున్నవాడు ఉన్నారు కొంతమంది మాట్లాడుతూ మాట్లాడుతూ కుప్పగొలిపోతున్నాడు కొంతమంది వివాహం చేస్తూ అలాగే ముందుకు పడిపోయినోడు ఉన్నారు ఇట్లా రకరకాలుగా ఈరోజు మనం గమనించినట్లయితే ఇదొక ఉగ్రత ప్రియ సోదరుడా సహోదరి మరి రేపు ఏమి సంభవించలో మనకు తెలియదు కానీ కొంతమంది అనుకుంటాడు నా ఇష్టం ఇంకా లైఫ్ ఉంది ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు జాగ్రత్త సోదరుడా చూడండి ఇప్పటికే ఆల్రెడీ ఎన్నో రకాల భయంకరమైనవి ఈ తెగుళ్ళు వస్తున్నాయి ఆ ఏమంటున్నాడు దేవుడు పాడి ఉండకుండా దానిలో చేయుటకుండా అది క్రోరమైన ఉగ్రతతోను ఎవరినట పాపులను దేశమును దేశములో మరి పాపులుగా ఉన్నవాడి నసింపజేయటానికి దేవుడు ఉగ్రత వస్తున్నది హల్లలుయ నవవాహ దినాలు ఎంత చెప్పినా విన్నారండి వచ్చేసింది ఉగ్రత రానే వచ్చింది ప్రయోజనలో హల్లలుయ్య ఆ ఉగ్రతను వాళ్ళు తప్పించుకోలేకపోయారు అవగ్రత వచ్చింది జలప్రాలయంలో మొ మటుమాయమైపోతే నోవాహో ఒక కుటుంబం దేవునికి లోబడ్డ కుటుంబం రక్షించబడ్డారు వాడు దేవో నోవాహో నోవాహో భార్య ముగ్గురు కుమారులు కోడంటారు ఎనిమిది మంది మాత్రమే ఆ జల ప్రళయంలో బ్రతకగలిగారు ప్రియ సోదరుడు ఆ సహోదరి ఇప్పుడు భయంకరమైన వస్తున్నాడు ఉగ్రతలు రకరకాల తెగుళ్ళు రకరకాల ఉగ్రత మానవుని మీదకి వస్తుంది గనుక నువ్వు సిద్ధపడు దేశాన్ని పాడు మునిపే సాతానుడు కూడా రకరకాలుగా శోధిస్తూ ప్రజలను అనేక రకాల తెగుళ్ళతో ప్రజల మీదకు దాడి చేస్తూ ఎన్నో రకాలుగా క్రైస్తవులను దేవుని పిల్లలను హింసిస్తూ ఆ దుష్టుడు జరబడుతున్నాడు ఈ ఉగ్రతలను తప్పించబడాలంటే గొర్రె పిల్ల రక్తములను కడగబడాలి ప్రభువుకు మహిమ మహిమగలుగును గాక గొర్రె పిల్ల రక్తం ద్వారా కడగబడాలి గొర్రె పిల్లల రక్తం ద్వారా నువ్వు జయం పొందుకోవాలి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అప్పుడు మాత్రమే ఈ ఒక నుండి తప్పించబడతావు మహిమ మహిమగలుగును గాక ఇంకా దేవుని వాక్యంలో హెబ్రి పత్రిక పన్నెండు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన కూడా చూడండి మహిమ మహిమగలుగును గాక హల్లలు చెంపజేస్తాను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపెంపను ప్లేసలో హెలు చూస్తున్నారా ఇప్పుడు భూమి కంపెంపు ఇప్పుడు భూక రకరకాల భూకంపాలు ప్రైజ్ ప్రైజలాడ్ మరి భూకంపాలు భూకంపాలు వచ్చేది ఒక ఉగ్రత దేవునికి స్తోత్రం కలుగుని కాక ఇంకా భూమి కంపించబడుతుంది మరి ఆకాశాన్ని కూడా కంపింపజేస్తాను అంటున్నాడు ఏమండి ఇంకా ఎలాంటి రాబోతున్న ఉగ్రతలు ప్రైజ్ ప్రైజలాడ్ హలల్లు వా ఆకాశాన్ని కూడా కంపింపజేస్తానండి ఆకాశం నుండి మరి మధ్య అనుకోకుండా షడన్గా మొన్న ఇటీవలే ఒక జరిగిన సంఘటన ఏంటంటే నేను ఒక ప్రాంత ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నారు అయ్యా ఇక్కడ మేము ఎప్పుడు చూడలేదు కనీవిని ఎరగని రీతిగా గత ముప్పై సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో అటువంటి గాలి కాని అటువంటి వర్షం కానీ పడలేదు కానీ కంటైనర్ కూడా రోడ్డు మీద కంటే అయ్యా ఎంత భయంకరం అంటే అని చెప్తున్నారు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ప్రజలు అక్కడున్న వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అంత ఉగ్రత దేవుడు మరి ఇది దేవుని ఉగ్రత అంత పెద్ద కంటైనయ్యారు దాని మీద పెద్ద పెద్ద కారుని తీసుకుని రోడ్డు ప్రక్కన ఆగుంటే ఆ గాలికి ఆ వర్షానికి తిరగబడిపోయిందంట చూడండి ప్రియదేవుని బిడ్డారు ఇక్కడేమన్నా అంటే నేను భూమిని మాత్రమే కాదు కంపింపజేస్తేది ఆకాశాన్ని కూడా కంపింపజేస్తాను ఆకాశముందు దేవుడు కంపింపజేస్తాడంటే భయంకరమైన వడగండ్లు ప్రేస్త భయంకరమైన వర్షము ఇంకా రకరకాల గాలులేంటి దేవుడు ఉగ్రత వస్తే ప్రియ సోదరుడా హల్లలుయ్య వాటిని తప్పించుకొనగలిగిన వారు ఎవరు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు గనుక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా పరిశుద్ధ ఆత్మదేవునితోనే మాట్లాడుతున్నాడు ఈ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడుదువుగాక ఆ మెయిన్ హల్లెల్లుయ్య దేవుని వాక్యములో ఆ ఇంకొకసారి మాత్రమే నేను ఏమంటే భూమిని మాత్రమే కదట ఇప్పుడు ఆల్రెడీ భూమి మీద భూకంపాలు వచ్చాయి భూమి మీద ఇంకా రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి రకరకాల భయంకరమైన కొత్త క్రొత్త వ్యాధులు వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అయితే ఈసారి ఆకాశాన్ని కూడా కంపింపజేస్తా దేవునికి స్తోత్రం అంత మాత్రమే కాదు దేవుని పరిశుద్ధ గ్రంథం రెండో పేదరి పత్రిక మూడో అధ్యాయం చూడండి ఏడో వచ్చి నుండి చదవండి భూమియు ఇప్పుడున్నూనుల తీర్పు అది భక్తిహీరుల కొరకు ప్రైజ్ అలాడ్ ఇవన్నీ కంపింపజేస్తే భక్తిహీనులను మృంగివేయటానికి ఆ ఉగ్రత వస్తుంది ప్రియ సహోదరుడా ఆ ఉగ్రత నుండిను తప్పించబడాలంటే లార్డ్ ఆ ఉగ్రత నుంచి విడిపించబడాలంటే ఆ ఉగ్రత నుండిని విమోచించబడాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఆయన రక్తములోను కడగబడాలి ప్రభునామానికే మహిమ గాక ఆయన రక్తములోనికి విడుదల ఉంది గనుక ఆయన రక్తము వలన మాత్రం విడిపించబడతావు ప్రైజ్ లాడ్ నామానికి మహిమ గలుగును గాక ఎవరి మీదకి వస్తుందంటే ఇది అవిదేయులైన వారి మీదకి వస్తుంది కాబట్టి రోమ పత్రిక రెండు ఎనిమిదిలో కూడా చూడండి సత్యముకు లోబడక దుర్నీతి మీద వారికి దేవునికి సత్యం లేకుండా అంటే నీ జీవితంలో సత్యము లేదా సత్యము లేకుండా ఎవరి ఎవరి మీద దుర్నీతికి లోబడే అవినీతి పరులు అండి దేవుని భయం లేదు దేవుని యొక్క మరి ఆ యొక్క జీవితంలో నమ్మకంగా లేరు అలాంటి అవిధేలాని వారి మీదకి ఏమొస్తుందట దేవుని ఉగ్రత సుధామా గుమర్ర పట్టణం ఆ పట్టణము ప్రజల మీదకి ఏమొచ్చిందంటే దేవుని ఉగ్రత నీతి లేదు సత్యం లేదు వాళ్ళ దేవుడి భయం లేదు చిన్నపిల్లల మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధులు మొదలుకొని అందరూ పాడైపోయారండి అబ్రహాం చాలా ప్రయాస దేవుని దగ్గర వేడుకున్నాడు దేవా మరి సుధమా అయ్యా పట్నములు అీతి మంతులతో పాటు మరి ఆ యొక్క దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నాశనం చేస్తావా దేవా ఎందుకంటే అక్కడ అందరూ మరి దుష్ దేవుడేమో బాధ కలిగింది దుష్టులని అక్కడ ఉన్న మొత్తం సర్వనాశనం చేయాలనుకున్నారు అగ్ని గంధకాలు కురిపించి ఎందుకంటే వీరు మాట ఇంటల్లా చిన్నపిల్లలు యవనస్తులు వృద్ధులు మొత్తం పాడైపోయారు ఆ సమయంలో అబ్రహాం దేవుడి దగ్గర మొరపెట్టారు ఆది కానీ పద్దెనిమిది ఇరవై వచ్చి నుండి చదివితే అక్కడ దేవుడి దగ్గర అడుగుతున్నాడు దేవా కొంతమంది అన్న ఉంటే కాపాడతావా దేవా యాభై మంది అన్న నీతిమంతులు ఉంటే కాపాడుతావయ్యా పోనీ యాభై మందిలో పది మంది తగ్గితే కాపాడతావయ్యా పోనీ ఇంకా కొంచెం తగ్గితే ముప్పై మంది ఉంటే ఇరవై మంది ఉంటే అంటే దేవుడి దగ్గర అడుగుతున్నాడు ఆ ఉగ్రత అయ్యా మరి తప్పిస్తావా హెల్లుయ్యా చూడండి అప్పటికి కూడా దేవుడు ఎంత ఛాన్స్ ఇచ్చాడు ఎంత సుధమ గుమర పట్నంను ఆ ప్రజలకి ఎంత సమయము దేవుడు ఏమంటున్నాడు అంటే కనీసం యాభై మంది ఉన్నా కాపాడుతుంటే యాభై మంది కూడా లేరు ఉగ్రత ఎందుకు వచ్చింది వారి మీదక అగ్ని గంధకాలు ఎందుకు కురిసాయి ఎందుకు అక్కడున్న వారిని సర్వనాశనం దేవుడు చేయగలిగాడంటే వారిలో దేవుడు భయం లేదు భక్తి లేదు ప్రార్థన లేదు దేవుని ఎందుకు మరి నమ్మకం లేదు ఎలా అయిపో అందరు పాడైపోయారు అందరు చెడిపోయారు ఈరోజు చాలామంది ఎవరస్తులు అలాగే ఉంటున్నారు ప్రియ సహోదరుడు ఆ సహోదరి ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఆ ఉగ్రత నుండి విడిపించబడాలంటే ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే నీవు దేవుని హృదయములకు చేర్చుకోవాలి ప్రభునామానికి గాక ఇర్మియా గ్రంథంలో కూడా నా

అది లోబడి ఉండడి అవిధేయులుగా ఉండొద్దు ప్రైజ్ అలాడు దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చింది వాక్యం ఈరోజు దైవ సేవకులు టీవీల ద్వారా అనేక రకాల యూట్యూబ్ల ద్వారా ఎన్నో రకాలుగా స్వార్థనికి అందించబడుతుంది అనేక సభల ద్వారా మరి వాక్యం విరివిగా ప్రకటించబడుతుంది అవిధేయులు అవ్వద్దు నా కోసం కాదు లేదు నా గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది అనుకోవద్దు అలాగే లోతు దినాలు అలాగ ఉన్నారు నోవాహ దినాలు అలాగ ఉన్నారు ఎలా ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినచు త్రాగు చవిదేలయ్యారు అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే అవిదేయులైన వారి మీదకి ఉగ్రత వస్తుంది ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరుడా సహోదరి ప్రభు మాట్లాడుతున్నాడు గనుక ఈరోజు అందుకే బాప్తిస్ వం ఏమంటున్నాడంటే రాబో ఉగ్రత నుండి తప్పించుకునే మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు ఈరోజు ఉగ్రత రాబోతుంది ప్రియ సోదరుడా సహోదరి ఆ ఉగ్రత నుంచి విడిపించబడాలంటే ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే ఆ ఉగ్రతలో పడిపోకుండా ఉండాలంటే ప్రభు దగ్గరికి రా వాక్యం ఉంటున్న సహోదరి ఈ రాబో ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి అంటే ప్రభు దగ్గరికి రా ఇదే మిక్కుల అనుకూల సమయం ఇదే రక్షణ దినము రేపేమి స్తంభవిస్తుందో మనకు తెలియదు కనుక ప్రియ సోదరుడా సహోదరి ఆ ఉగ్రతును నువ్వు తప్పించబడాలంటే ఆయన రక్తంలో ఇప్పుడు నువ్వు కడగబడాలి ప్రేసి మారు మనసు పొందాలి పాపాలు ఒప్పుకోవాలి బాప్తి పొందాలి దేవుని బిడ్డగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు మరి వస్తావా ఆయన దగ్గరికి వస్తావా ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధాత్మదేవు మాట్లాడుతున్నాడు గాడు సూటిగా మాట్లాడుతున్నాడు రా ప్రభు చెంతక ప్రభు ప్రేమాయుడు ప్రభు క్షమించేవాడు ప్రభు దీవించేవాడు ఆయన ఏమంటున్నారు చేతులు చాపుతున్నారు ప్రార్థన చేద్దాల్ పరిశుద్ధుడానికి మా దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ఇదిగో నాయన నిన్న వాక్యము ప్రతి హృదయములు పలింపు దయచేయండి అయ్యా ఎవరు నాయన ఇంకా విధేయులుగా ఉన్నారు వారితో మీరు మాట్లాడండి అయ్యా ఇంకా దుర్నీతితో ఉన్నారు మాట్లాడి ఇంకా పాప విషయంలో పాపములో పడిపోతూ అయ్యా ఓ ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వారితో మాట్లాడి ఇప్పుడే వారి జీవితాలు విడుదల అయ్యా విధేయత దయచేయండి మీరు మహిమ పొందమని ఏ ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలలుయా ప్రియా దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు మరి మా అడ్రస్కు తప్పకుండా మీరు కాల్ చేయండి దేవుడి యొక్క కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడితే మరి నువ్వు రక్షణ పొందాలనుకున్నా సరే మమ్మల్ని సంప్రదించండి దేవునికి మహిమ కలుగునిగాక మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడిపేట విజయవాడ ప్రభువుకు మహిమగలుగును గాక మరి నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవునికి మహిమ మహిమగలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ కార్యక్రమం ఇంకా మీరు ఎక్కువగా మా కార్యక్రమం వీక్షించాలనుకుంటే యూట్యూబ్లో చందోలు మోసి అని టైప్ చేయండి ఆ యొక్క తర్వాత అందులో చందోలు అని టైప్ చేస్తే మా వాక్యాలు వస్తాయి వినండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి దేవునికి స్తోత్రం ఈ కార్యక్రమానికి మీరు మీ వంతుగా సహాయాలు అందించాలనుకుంటే మీరు తప్పకుండా స్పాన్సర్ చేసి దీవించబడండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమెన్ దేవుని నా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి దైవ జనుల ప్రార్థన మా సంఘ ప్రార్థన నాకు ఎంతో మేలు చేసింది పోయిన సంవత్సరం ఉపవాసాల్లో మరి ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే గర్భంతో ఉండప్పుడు నేను సాక్షిని చెప్పాను ఇప్పుడు మంచి మగబిడ్డను ఇచ్చాడు ఆరోగ్యవంతంగా ఇచ్చాడు మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మా సంఘ బిడ్డలు అందరూ దైవజనులు సుఖకానుపు కోసం ప్రార్థన చేశారు దేవుడు ఎంతో సుఖకానిపించాడు తల్లి బిడ్డను క్షేమంగా ఉంచాడు దేవుడి దయ వల్ల దేవుడు మా సంఘాన్ని మా దైవజనుల ప్రార్థన ఏదైనా మా దైవజనుల ప్రార్థనే మరి ఆరు సంవత్సరాలు మా అమ్మాయి గర్భిణీ రాలేదు ఆరో సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు ఇప్పుడు ఏడో సంవత్సరం వాళ్ళ పెళ్ళయ్యి ఆరో సంవత్సరంలో గర్భణి వచ్చింది అది సంఘ ప్రార్థన దైవజనుల ప్రార్థన వల్లే వచ్చింది కేవలం నేను చెప్తున్నా విశ్వాసంతో చెప్తున్నా దైవజనుల ప్రార్థన కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఎంతో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు అయిన వాళ్ళే మాట్లాడారు అయినా సరే దేవుడిగా నేను అప్పు చెప్పా దేవుని సన్నిధిలో సంఘ బిడ్డలతో దైవజనులతో ప్రార్థన చేసినప్పుడు మంచి మగబిడ్డని ఇచ్చాడు ఆరోగ్యమంతగా ఇచ్చాడు చక్కన బిడ్డ దేవుడు ఎంతో మా పట్ల కార్యం చేశాడు పోయిన ఉపాసాల్లో ఎంతో గొప్ప కార్యం దేవున్నామని స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు ఇది ఇచ్చిన సాక్షి దేవుడు దీవించిన గారు నామని స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు మరి మోషయ్య గారు మరి ఆ పాముల కాలువ దగ్గర అంబాపురంలో చర్చి దగ్గరికి వెళ్తున్నాం అమ్మాయికి ట్రైనింగ్ అని ట్రైనింగ్కి వెళ్ళింది ఆ పిల్లల దగ్గరే ఉండమంటే అక్కడే ఉంటున్నాను నేను ఈ పెద్ద అబ్బాయి కూడా వాళ్ళు ఆటో వేసుకొని వచ్చేస్తున్నారు అక్కడికి కానీ ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఈయనేబడు కాదు అయ్యా పా అనుపరాకులు వేసుకోకూడదు అయ్యా ఆ ప్యాకెట్లు వేసుకోకూడదు అంటే ఎంత చెప్పినా వెళ్ళా కానీ అయ్యగారికి చెప్పేదాన్ని ఎప్పుడు చెప్పి ప్రార్థన అయ్యగారు అని చెప్తా ఉండేదాన్ని కానీ దేవుని ఉచితమైన కృపను బట్టి అయ్యగారి దగ్గరికి రెండు మూడు సార్లు వచ్చినప్పటికే ఆయన మారిపోయాడు నెల పళ్ళారాధన కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాం అందరం ఆటో వేసుకొని వచ్చి వస్తున్నారు పిల్లలు కూడా దేవుని కృపను బట్టి అయ్యగారి ప్రార్థన బట్టి ఐఏఎస్ఐ కృపను బట్టి బిడ్డలు ముగ్గురు బిడ్డలు కుటుంబాలు దేవుడిలో అసలు ఎంతగానో అల్లుడు కూడా చాలా మారిపోయి నేను ఇంత ఇస్తానని ముందుకు వచ్చేటట్లు చేశాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు మరి అయ్యగారు ప్రార్థన బట్టి మా కుటుంబం చాలా ఆశ్రదం పడిందని చెప్తానికి అసలు చెప్పడానికి కూడా నాకు ఇది లేదు నాకు అంత సంతోషంగా ఉంది